నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. వారాహి సభ ఇదే సెంటర్లో జరుగుతుంది. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న ఈ సెంటర్ని ఎస్పీఆర్ సెంటర్ అంటారు. నిన్నటి వరకు ఏలూరులో ఈ వారాహి సభ అలాగే పవన్ కళ్యాణ్ గారి టూరు జరగడం జరిగింది. అయితే నిన్న రోడ్ షోగా తాడేపల్లిగూడెం వచ్చారు. ఇక్కడ 2 రోజుల పాటు కార్యక్రమం ఉంటుంది. అలంపురం వద్ద ఉన్న గార్డెన్లో అక్కడ స్టే చేశారు. సాయంకాలం 4 గంటలకు ఇంచుమించు 10,000 మంది బైకులతో ర్యాలీగా ఈ సభకు రానున్నారు. ఏలూరు సభ ఎంత వివాదాస్పదంగా అయిందో మీ మనమంతా చూసాము. ఆ సభలో ప్రభుత్వంపై ఆయన స్పందించిన అస్త్రాలు అవి ఎలా పేలయ్యో కూడా మనం చూసాము. ఇక్కడే కొంతమంది అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఎలా జరుగుతుంది? సరే, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మరి అలాగే ఎంతోమంది కూడా ఇంకా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో నిలబడ్డాడు. మరి అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని మరి అభిమానులు కూడా ఎంతో భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు మన కేపెంటపాడు గ్రామం నుంచి కూడా మరి భారీ ఎత్తున 200 మోటార్ సైకిల్ బళ్ళి ర్యాలీతోటి రావడం జరుగుతుంది. మరి దాని సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సీఎం అవ్వాల్సిందిగా మరి మరీ కోరుతున్నాం. ఎలా జరుగుతుంది సభ? బాగా జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ రావాలని, సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయితే మీ బైక్ ర్యాలీ కూడా ఉంది, బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారా? పాల్గొంటున్నాను. 200 బైక్లు వస్తున్నాయి కేపెంటపల్లి నుంచి. ఓకే, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం మనపూర్తిగా. అది ఏదైతే ఈ రోజు వారాహి సభ ఇక్కడ జరగనుందో, ఈ సభకు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. లక్షలాది మంది అయితే ఇక్కడ తరలి వస్తారని కూడా పబ్లిక్ చెప్తున్నారు. అయితే మరోవైపు ఏలూరులో ఎలా జరిగిందో సమావేశం అంతకంటే దిగ్విజయంగా ఇక్కడ చేస్తామని కూడా ఇక్కడున్న అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీరంతా కూడా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.